పార్లమెంటేరియన్ అనుముల రేవంత్ రెడ్డి గారిని హిందీ భాష రాదని ఒక తోటి పార్లమెంటేరియన్ ఆమె ఫైనాన్స్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని హిందీ భాష రాదని అవమానించింది. ఏమమ్మా నీకు మాకు హిందీ వస్తే ఎట్లా రాకపోతే ఎట్లా? మా బావ ముఖ్యమా మీ భాష ముఖ్యమా? మేము అడిగింది ఏందమ్మా, $66 ఉన్నప్పుడు, ₹66 అయినప్పుడు ఐసీలో ఉందన్నావు కదా, మరి ఈ రోజు $83 ఉంది కదా డాలర్, మరి మార్చరీలు ఉందా అని అడిగింది రేవంత్ రెడ్డి. దానికి సమాధానం చెప్పాలి గాని మీ భాషకు తగ్గట్లే నేను భాష సమాధానం ఇస్తా. మీరు అదే విధంగా ఆలోచన చేస్తే నరేంద్ర మోడీ గారు యునైటెడ్ నేషన్ లో మాట్లాడినప్పుడు ఏ భాషతోనో మాట్లాడుతుండమ్మా? ఆయనకి ఏం ఇంగ్లీష్ వచ్చమ్మా? ఆయనకి ఇంగ్లీష్ వచ్చా? ఆయన ఇంగ్లీష్ వచ్చినా ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళు అక్కడే హేళన చేస్తున్నామనని అదే హేళన చేసిన భాషలనే సమాధానం చెప్తున్నారా? ఇదమ్మా మనం నేర్చుకోవాల్సింది. మీరు చెప్పాల్సింది ఏంది, ఆయన అడిగిన దానికి $66 ఉన్నప్పుడు ఐసీలు ఉందన్నావు కదా, $83 ఉంది కదా ఇప్పుడు, మరి ఏడుందని అడిగిండు. అదా తప్పు ఆయన చేసింది, ఇదా రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పు. అరే లోన్స్ కట్టలేక కింద మీన ఐదురు జనాలు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, రెసెషన్ లో జాబులు పోతున్నాయి, ఇవన్నీ మీకు పట్టింపు లేదు. పొద్దున్న లేచే భాషగా డివైడ్ చేద్దామా, పబ్లిక్ ని మతం మీద డివైడ్ చేద్దామా? జై రేవంత్ అన్నా, జై రేవంత్ అన్నా, జై రేవంత్ అన్నా, జై రేవంత్ అన్నా. క్షమాపణ చెప్పాలి, 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 క్షమాపణ చెప్పాలి.